బాయ్స్ మంచి సర్వైవల్ ఫిల్మ్ అన్నట్టు తీశారు, బాగా తీశారు. యాక్చువల్లీ మలయాళంలో ఫస్ట్ ఇదే చాలా సక్సెస్ అయిందో తెలుగులో డబ్ చేయడం జరిగింది. డబ్ చేసి కూడా మంచి పని అయింది, చాలా చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. తెలుగు ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు, బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఎక్కడ చాలా ఎంగేజ్ చేస్తుంది మూవీ అనేది మనకి. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నట్టు సరదాగా సాగుతుంది మూవీ మంచి. ఎప్పుడైతే వాళ్ళు టూర్ స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి మనకి హైప్ ఎక్కువ మా ట్రైలర్లో చూసే టూర్ గురించి, అక్కడి నుంచి జరిగిన ఇన్సిడెంట్కి, ఆ తర్వాత సర్వైవల్ ఎలా జరిగింది, ఒక ఏమంటారు విల్ పవర్ ఉంటే ఏదైనా సాధించగలమన్నట్టు ఒక చాలా బాగా చూపించారు అదైతే ఎవ్రీథింగ్. సో యూత్ కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు అంటే అందరు చూడొచ్చు. ఒక సర్వైవల్ మూవీస్ నచ్చేటప్పుడు అందరూ చూడొచ్చు, ఎందుకంటే ఇది లాస్ట్లో ఎమోషన్ కూడా చేస్తుంది, ఖచ్చితంగా ఎమోషన్ చేస్తుంది. అది అంత కష్టపడడం చేసిన తర్వాత ఇంకా అంటే ఒక థ్రిల్ అనేది వస్తుంది అనమాట. అండ్ థ్రిల్ కూడా కాదు, ఒక ఎంగేజ్ చేసి మనకు ఒక సర్వైవల్ బతుకుతాడ బతకడానికి ఒక ఇంట్రెస్ట్. కానీ ఇప్పుడు మనకి సింపుల్ రెస్టారెంట్ అంటే బోర్బావ్లో పిల్లలు పడిపోయి తీయడానికి ఒక సినిమా వచ్చింది నయనతార, అది ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లాంటిదే. బట్ ఇందులో ఏంటంటే ఇక వేరేలా ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్ అనేది ఏంటంటే కష్టాలు ఉంటే ఫ్రెండ్షిప్ వచ్చిన విల్ పవర్ కానీ ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు మూవీ అయితే మాత్రం. ఎవ్రీథింగ్ అందరూ పక్కా చూడాల్సిన మూవీ. సెకండ్ హాఫ్లో ఇప్పుడు అందులో పడ్డప్పుడు అంటే కొన్ని కొన్ని సీన్స్ చూసాం కదా, ఎలా అనిపించింది బ్రో? అది చాలా ఇదేంటి క్రిపిగా చాలా బాగా అంటే బాగా పడ్డాడని కాదు, అంటే మనకి స్క్రీన్ ప్లే కానీ ఒక మనిషి అలా పడితే ఎలా చూపిస్తే కొట్టుకుంటూ వెళ్ళడం అనేది అది కొద్దిగా బాగా ప్లాన్ అంటే బాగా చూపించాడు. ఆ స్క్రీన్ ప్లే అనేది కూడా బాగుంది. టైం పాస్ కోసం చూసే మూవీ అంటే ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ అంటే మెసేజ్ ఓరియంటెడ్ కాదు, ఒక మూవీ చూడాలని చూసి ఒక ఇది యాక్చువల్లీ ఇది బేస్డ్ ఆన్ లాస్ట్లో ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అని రియల్ ఫోటోస్ చూపించారు. అది చూపించే వరకు నాకు ఇది రియల్ స్టోరీ అని తెలియదు. సో రియల్ స్టోరీ కాబట్టి చూడాలనే ప్రతి ఒక్కరు చూడాల్సిందే. ఇప్పుడు మలయాళంలో 200 crores వచ్చింది, సో తెలుగు ఆడియన్స్కి ఇలాంటి అంటే మూవీస్ నచ్చుతాయా అనుకుంటున్నారు? అంటే మూవీస్ నచ్చుతాయైనా కాకపోతే ఏంటంటే మనకి ప్రమోషన్స్ అనేది తక్కువ కనిపిస్తుంది. సో అందుకే